ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం నిజామాబాద్ జిల్లాలో విజయవంతమైందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డిఎంహెచ్ఓ డాక్టర్ సుదర్శనం తెలిపారు. ఆదివారం 1,302 చిన్నారులు లక్ష్యంగా కార్యక్రమం చేపట్టగా 97,297 మంది చిన్నారులకు పోలియో చుక్కలు 97% వేసినట్లు పేర్కొన్నారు. నిజామాబాద్లోని కంటేశ్వర్ మీసేవ చౌరస్తా వద్ద ట్రాఫిక్ సిఐ వెంకటనారాయణ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. 3 కార్లు 2 బైక్లకు చలానాలు వేసినట్లు తెలిపారు. ట్రాఫిక్ సిఐ మాట్లాడుతూ బైక్ నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. అనంతరం వాహనదారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఒంటిపూట బడులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 15వ తేదీ నుంచి ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ స్కూళ్లు 23 వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. 8:00 నుంచి 12:30 వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయి. నగరంలోని కలిలివాడిలో గల అంబేద్కర్ భవన్లో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. విద్యార్థిని హత్య చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా బోధనలో జరిగింది. మండలంలోని బీసీ హాస్టల్లో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆ గొడవలో ఇంటర్ విద్యార్థులు డిగ్రీ చదువుతున్న వెంకట్ను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు గాంధారి మండలం తిప్పారి తాండాకు చెందిన వాడిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు 6 అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఆర్మరం మిల్లెపైడి రాకేష్ రెడ్డి నేడు మాఫూర్ మండల పరిషత్ కార్యాలయంలో 19 లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్లను పంపిణీ చేశారు. రేషన్ దుకాణాల్లో ఈ నెల 15 వరకు తెల్ల రేషన్ కార్డుదారులకు బియ్యం పంపిణీ చేయనున్నారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15లోగా పంపిణీ ముగించాలని పౌర సరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. నేడు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఎడపల్లి బోధన్ పట్టణాల్లో పర్యటించనున్నారు. గృహజ్యోతి 500 గ్యాస్ సిలిండర్ పథకాలను ఆయన ప్రారంభించనున్నారు.